అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేసి వారికి అండగా నిలబడడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు శాసనసభ్యులు ఆళ్ల నాని అన్నారు. ఏలూరు నియోజకవర్గంలో ఇటీవల గడప గడపకు కార్యక్రమం నిర్వహించిన పోతర్లంక లక్ష్మణ్ తోట హేమమాదరి ప్రాతినిధ్యం వహిస్తున్న 31, 38 డివిజన్లోని ప్రజల నుంచి వచ్చిన వినతులపై గురువారం ఏలూరులోని క్యాంప్ కార్యాలయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఆళ్లనాని అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా సచివాలయ వ్యవస్థతో పౌర సేవలను ప్రజలకు మరింత చేరువ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ప్రతి పేదవాడికి అండగా నిలబడాలనే ఆయన మహాసంకల్పానికి బాసటగా నిలుస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడం తమ లక్ష్యమని అదేవిధంగా ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా సంబంధిత అధికారులు సచివాలయ సిబ్బంది ప్రత్యేక చొరవ చూపాలని చెప్పారు. ప్రజలకు సంక్షేమ పాలనను మరింత చేరువ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న వాలంటీర్లను ఆయన అభినందించారు. ఈ సమీక్షా సమావేశంలో మెడికల్ బోర్డు కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్, డిప్యూటీ మేయర్ గుడిదేశ శ్రీనివాసరావు, నోకపేయ సుధీర్ బాబు, తోట శివ, కమిషనర్ షేక్ షాహిద్ బాబు, తహసీల్దార్ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత జాడ విజయ గారు వైఎస్ఆర్ పెన్షన్ కార్డు అడిగారు వీరికి. తర్వాత ప్రతి బస్ డివిజన్ మ్యాపింగ్ అడిగారు సార్, మ్యాపింగ్ చేశారు. ప్రతి ఐదు వ్యక్తులు కానీ సింగిల్ ఉమెన్ అడిగారు, కానీ వీరి కొంచెం స్లోగా ఉన్నాడు అన్నారు సార్. కొంచెం స్పెషల్ కేర్ తీసుకొని చెప్తున్నాను. కుటుంబంలో గవర్నమెంట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ ఉన్నారు. 12,000 కన్నా ఎక్కువ వీడికి ఇన్కమ్ ఉంది సార్. 31st డివిజన్ టి సీతామహాలక్ష్మి గారు. సీతామహాలక్ష్మి గారు ఇంట్లో ఒక ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ అర్బన్ ప్రాపర్టీ ఎలక్ట్రికల్ ఛార్జెస్ 4,000 వచ్చినాయి సార్. వీరికి మెయిన్ రోడ్ మీద సార్ 3 ప్రాపర్టీస్ లింక్ అయిపోయింది సార్. డీలింగ్ చేశాం సార్.